ఎడుగూరు సంఘం నుంచి భాస్కర్ రెడ్డి గారి బెయిల్ పిటిషన్ తెలంగాణ హైకోర్టులో తిరస్కరించటం అయినది. పాపం ఇవాళ రేపట్లో ఉత్సవాలు జరుపుకోవటానికి గతంలో 2 రోజుల క్రితం మనం చెప్పుకున్నాం టపాకాయలు కూడా సిద్ధం చేసుకున్నారు బాణసంచ, అవి టెంపరీగా వృధా. అంటే మేబీ జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో లండన్ యాత్ర పూర్తి చేసుకుని వస్తారు కాబట్టి పులివెందుల ఎమ్మెల్యే గారు వెనక్కి వచ్చారని చెప్పి పులివెందుల ప్రజలు సంతోషంగా కాల్చుకోవచ్చేమో వెనక్కి వచ్చిన శుభ సందర్భంగా. ఏదేమైనా 33 పేజీల సుదీర్ఘమైన ఆర్డర్ నేను ఇప్పుడే సంపూర్ణంగా చదవటం జరిగింది. చాలా అద్భుతంగా మరి గతంలో సుప్రీంకోర్టు చేసిన కామెంట్సే, సిబిఐ వాళ్ళు మాట్లాడినవి, దానికి న్యాయమూర్తి గారు ఆయన అభిప్రాయాన్ని కూడా జోడించి సుప్రీంకోర్టు గత తీర్పులు ఎన్నో బెయిల్ ఇచ్చే ముందు ఏమేమి జాగ్రత్తలు తీసుకోమన్నారు అవన్నిటిని కూడా స్పష్టంగా ఉటంకిస్తూ చాలా అద్భుతమైన తీర్పుని ఇవ్వటం జరిగింది. ఈయన పిటిషన్ని ఖండించటం, బెయిల్ పిటిషన్ని రిజెక్ట్ చేయటం జరిగింది. ఎంత స్పష్టంగా ఉందంటే ఆ పిటిషన్, ఆ ఆర్డరు ఇంకా భవిష్యత్తులో ఎవరూ కూడా బెయిల్ ఇచ్చే అవకాశం ఉండదు. అలాగే చాలా స్పష్టంగా ఆయన కుమారుడు పాత్ర, సాక్ష్యాల విధ్వంసంలో ఆయన కుమారుడు కడప లోక్సభ సభ్యుడు అయిన ఇడుగూరు సంగింటి అవినాష్ రెడ్డి గారి పాత్ర, ఆ సాక్ష్యాల తారుమారు చేయటంలో ఆ రక్తాన్ని కడిగే ప్రాసెస్లో వారు చూపిన అత్యుత్సాహం, అలాగే తెల్లవారుజామున 3-4 గంటల మధ్యన జరిగిన సంభాషణలు, ఇటువంటివన్నీ కూడా చాలా స్పష్టంగా అందులో చర్చించడం జరిగింది. సో ఇది చూసిన తర్వాత డెఫినెట్గా శివశంకర్ రెడ్డి లోవర్ కోర్టులో వేసిన పిటిషన్ మీద తీర్పు బహుశా కాసేపట్లో రావచ్చు. అది కూడా స్పష్టంగానే మనకు అర్థమవుతుంది, దాన్ని కూడా కొట్టివేస్తారని. ఇక సెప్టెంబర్ 11తో సుప్రీంకోర్టులో మోస్ట్లీ ప్రారంభం కావచ్చు, వీక్ స్టార్టింగ్ ఫ్రమ్ 11th వేయమంటం జరిగింది. ఈ ఆర్డర్ చూసిన తర్వాత మరి సిబిఐ అక్కడ కూడా కౌంటర్లో వాళ్ళు ఫ్యాక్ట్స్ అన్నీ మెన్షన్ చేయడం జరిగింది. అది చూసిన తర్వాత మోస్ట్లీ మరి ఆ రద్దు కూడా తథ్యం అని అనిపిస్తుంది. ఎందుకంటే అదే హైకోర్టు, అదే అక్యూజ్డ్, అదే మాదిరి రక్తం తుడిచిన ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తికి మరి బెయిల్ వృద్ధుడైనప్పటికీ కూడా మరి చట్టం పరిధిలో ఇటువంటి కేసుల్లో ఇటువంటి హీనస్ క్రైమ్ అనే పదం వాడారు. సో ఇటువంటి హీనస్ క్రైమ్ సిచ్యువేషన్లో అది ఇవ్వటం సమంజసం కాదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత మరి డెఫినెట్గా మరి సునీత చేస్తున్న అవిశ్రాంత పోరాటానికి స్వాంతన చేకూరే అవకాశాలే అత్యధికంగా ఉన్నాయని మనం అనుకోవటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో మరి మా ముఖ్యమంత్రి గారు, మిలిటరీ రెడ్డి గారు ఎవరెన్ని కామెంట్లు చేసినా, సాక్షిలో ఎన్ని నానా కొత్తలు కూసినా సత్యమేవ చేయితే అంతిమంగా మరి నిజదోషులు శిక్షించబడతారు. లార్జర్ కాన్స్పిరసీ అనే పదం కూడా గతంలో సుప్రీంకోర్టులో వాడిన పదాన్నే మరి ఈ న్యాయమూర్తి గారు కూడా స్పష్టంగా తెలిసే లార్జర్ కాన్స్పిరసీ, అవన్నీ కూడా బయటికి రావాలి. ఈలోపు మరి గతంలో గంగాధర్ రెడ్డి అనే ఒక సాక్షి మిస్టీరియస్ సర్కమ్స్టెన్సెస్లో మరణించిన విధానం,
మరి అలాగే ఆ శంకరయ్య 164 స్టేట్మెంట్ ఇస్తానని ఆ ఇన్స్పెక్టరు ఆ తర్వాత తూర్చంటాం, నన్ను రామ్సింగ్ ప్రలోభ పెట్టాడంటాం. ఇమ్మీడియట్గా మరి అతన్ని సస్పెన్షన్ని తీసి ఓ చక్కటి పోస్టింగ్ ఇవ్వటం, ఇవన్నీ కూడా మరి కోర్టు దృష్టిలో ఆ తీర్పులో కూడా మెన్షన్ చేయటం జరిగింది. సో ఇంకా ఎన్ని డ్రామాలు ఆడినా ఉపయోగం లేదు బ్రదర్, సారీ. ఇక ఈరోజు ఇంకొక సబ్జెక్ట్, మరి గతంలో అంధకారం గురించి ఈనాడులో చెప్తే కళ్ళు దుబ్బిని అని రకరకాలుగా మాట్లాడి ఈనాడిని రామోజీ నీకు కళ్ళు కనపడతలేదా, చీకట్లుగా ఉన్నాయా అని మాట్లాడిన వాళ్ళు ఏదో లెక్కలు కూడా ఇచ్చారు. ఏదో చిన్న ఏదో 1 మిలియన్ డెఫిసిట్ ఉంది, ఎక్కడో ఒక దగ్గర కరెంటు పోతే ఇలా మాట్లాడుతున్నారని. నిన్న మరి అఫీషియల్గానే 2 వారాలు పరిశ్రమలకి పౌర హాలిడే ఇచ్చారు. ఎక్కడా కూడా కరెంటు ఉన్న దాఖలాలు కూడా కొన్ని గంటల పాటు ఎన్నో గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయి. సరే, మా వాళ్ళు లండన్ పోయాడు, ఇక్కడ పరిశ్రమల్ని మూసేసే పరిస్థితి తీసుకొచ్చాడు. గృహాలు చీకట్లో ఉన్నాయి. సరే, ఇదేదో చూసుకోండి రా బాబు, పవర్ క్రైసిస్ వచ్చింది అని మేల్కొలపడానికి ప్రయత్నించిన మరి ఈనాడు యాజమాన్యాన్ని నానా దుర్భాషలు ఆడారు. మరి ఇప్పుడు ఏమైంది, నీ సాక్షి రాతలు ఎవరన్నా నమ్ముతారా, ఈనాడు రాతలు నమ్ముతారా? వారు చేసిన విమర్శలో మంచిని చూడటం మానేసి నానా చెత్త మీరు రాసుకుంటే మీ సాక్షిలో, మరి చీకట్లో మగ్గుతున్న ప్రజలకి తెలీదా? ఆ మాత్రం అసలే పరిశ్రమల మీద విద్యుత్ భారం రకరకాల ఛార్జీల పేరుతో 2.82 రూపాయలు మీరు పెంచితే నాకిక్కడ రాయలసీమ నుంచి ఒక హాస్పిటల్ నడిపేవారు వస్తే వారి హాస్పిటల్కి, ఇట్స్ నాట్ ఎ హ్యూజ్ హాస్పిటల్, ఒక 60-70 బెడ్ల హాస్పిటల్, దానికి నెలకి ఇదివరకు 1.5-2 లక్షలు వచ్చే బిల్లు 4.5 లక్షల పైగా కరెంటు బిల్లు వస్తుందట. మరి ఎలా, మరి ఇక్కడ రేట్లు పెంచమన్నారు, బాధుడే బాధుడు అన్నారు, ఇదేం బాధుడు రా బాబు అని జనం గగ్గోలెత్తే పరిస్థితికి తీసుకొచ్చి కేవలం కమిషన్ల కోసం కూర్చుపడి మరి వస్తున్న జనరేషన్ ఆపి బొగ్గు నిల్వలు కూడా మెయింటైన్ చేయక, ప్లాంట్ మెయింటెనెన్స్ సరిగ్గా చేయక, ఇప్పుడు ఎంత ఖర్చు అయినా కొనటానికి నీ అమ్మా బాబు గారి సొమ్మా